చలికాలంలో అనేక చర్మ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ సీజన్లో పొడి వాతావరణం, కాలుష్యం వల్ల చర్మం పగిలిపోవడం, పొడివారడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలాంటి తరుణంలో చర్మాన్ని సంరక్షించుకోవడం చాలా ముఖ్యం. అందుకే సీజన్కు తగ్గట్లుగా రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ధరించే దుస్తులు మొదలు తినే ఆహారం, జీవనశైలి ప్రతి అంశంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వాతావరణ మార్పులకు తగ్గట్లుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి శీతాకాలంలో చర్మ సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. శరీరం వెచ్చగా ఉండేందుకు అనువైన దుస్తులు మాత్రమే ధరించాలి. పొడి వాతావరణం శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది, శరీరంలోని తేమను లాగేస్తుంది. అందుకే క్రీమ్లా ఉండే క్లెన్సర్ని ఎంచుకోవాలి. నురుగుతో కూడిన ఫేస్ వాష్లు అస్సలు వాడకూడదు, ఎందుకంటే అవి ముఖంపై ఉండే మురికితో పాటు తేమను కూడా క్లీన్ చేస్తుంది. అలా చేయడం ద్వారా చర్మం డీహైడ్రేట్ అవుతుంది. సరైన పిహెచ్ బ్యాలెన్స్ ను నిర్వహించడానికి చర్మాన్ని మరింత మృదువుగా చేసే క్రీమ్ ఆధారిత క్లెన్సర్స్ ని ఎంచుకోవాలి. సీజన్తో సంబంధం లేకుండా ఎక్స్ఫోలియేషన్ చాలా ముఖ్యం. చర్మం కింద పేరుకుపోయిన మూత కణాలను తొలగించే సున్నితమైన స్క్రబ్ అవసరం. కానీ అది స్క్రబ్ చేస్తే ఇబ్బందులు తలెత్తక మానదు. అందుకే వారానికి ఒకసారి ఎక్స్ఫోలియేట్ చేయడం మంచిది. రోజూ వినియోగించే ఆయిల్కు బదులుగా సీరం ఆయిల్ను అప్లై చేస్తే మంచి జరుగుతుంది. ఇది మీ చర్మాన్ని మృదువుగా మార్చేందుకు సహకరిస్తుంది. చర్మాన్ని ఎల్లవేళలా హైడ్రేటెడ్గా ఉంచడం చాలా ముఖ్యం. అందుకే సాధారణ క్రీమ్స్కు బదులుగా హెవీ క్రీమ్ ఆధారిత మాయిశ్చరైజర్ను ఎంచుకోండి. శీతాకాలంలో హెవీ క్రీమ్ తేమను చర్మంతోనే అట్టిపెట్టడంలోనే సహాయపడుతుంది. చలికాలంలో నైట్ ఫేస్ ప్యాక్లు చర్మంలోని తేమను లాక్ చేయడానికి సహాయపడతాయి. ఇది చర్మం హైడ్రేట్గా ఉంచడంలో సహాయపడుతుంది. చలికాలంలో ముఖ్యంగా పెదవులు పొడిబారడంతో పాటు పగుళ్లు కూడా ఏర్పడతాయి. ఇలాంటి సమస్యను ఎదుర్కోవడానికి రాత్రిపూట లిప్ బామ్ అప్లై చేసుకోవడం ఉత్తమం.